친구. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం మండల కేంద్రంలో గల ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్న పట్టించుకొని అధికార యంత్రాంగం చోడవరం నడిబొడ్డున గల ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న సుమారు 4 ఎకరాల రైతాంగానికి అత్యంత ఉపయోగకరమైన చెరువు ఉంది. సదరు భూమిలో 1 ఎకరా స్థలాన్ని ఆక్రమించే ఉద్దేశంతో చదును చేయిస్తున్నారు. అత్యంత విలువైన ఆ స్థలం గ్రామ కంఠం, దేవాదాయ శాఖ, నీటిపారుదల శాఖ తదితర సంస్థలకు చెందినది అయితే అధికార పార్టీ చొరవతో సదరు చెరువు భూమిని దురాక్రమణ చేస్తున్నారని జనసేన పార్టీ నాయకులు జర్రిపోతుల నానాజీ కార్యకర్తలతో కలిసి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా చోడవరం గ్రామంలో ముఖ్య రహదారులలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి కాంప్లెక్స్ ఎదురుగా ట్రాఫిక్ నిలిచిపోయినట్లుగా నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఈ విషయమై ఎందుకు స్పందించలేదని, కళ్ల ముందు కనబడుతున్న చోద్యం చూస్తున్నట్లు చూస్తున్నారని అధికార పార్టీకి భయపడి అధికారులు స్పందించడం లేదని, రానున్న కాలంలో ఇక్కడ చెరువుకి బదులు షాపింగ్ కాంప్లెక్స్ కనబడుతుందని, తక్షణమే అధికారులు ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నాడు. ఈ కార్యక్రమంలో చోడవరం జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ అందరితో చాలా మంది వైఎస్ఆర్ సిపి నాయకులు వాళ్ళకి నచ్చిన విధంగా ఇక్కడ ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ఆ ఖాళీ స్థలాల పక్క బిల్డింగ్లు కట్టుకొని నెల నెల వచ్చే ఆదాయంతో ఆ అంతులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ తానిగా ఎవరైతే అధికార పార్టీ అంతగా చూసుకొని నాయకులు అంటున్నారో వారు వీళ్ళు అధికారం చెప్తున్నారు. ఈవేళ ఈ చోడవరం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే సుమారు 4 ఎకరాల చిల్లరి ఉన్నది. ఆ 4 ఎకరాలు దేనికేటాయించారంటే గత ప్రభుత్వం పూర్వం గతలందరూ కలిసి ఈ చోడవరం పట్టణంలో ఆర్టీసీ డిపో ఉండాలి, దాని ద్వారా ప్రజలందరూ ఈవేళ ఈ అధికార పార్టీలు ఉన్న పెద్దలు ఆ స్థలం కబ్జా చేశారు. ఇది చూడండి, సుమారు 100 నుంచి 150 షాపులు కబ్జా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారంట. ఎందుకంటే ఆ జాతర అయితే వేరే స్థలాలు ఉన్నాయి, అంతేగాని ప్రభుత్వ స్థలాల్లో నుండి వాళ్ళు కనిపడుతుంది. ఇదే కింద న్యాయం అండి. ఏం చేస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి? అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికన్నా ఆకాశంలో హెలికాప్టర్లో తిరగడు కాదు, భూమి మీద నేల మీద కూర్చో ఒకసారి చూడు. ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఏ విధంగా దోషించుంటున్నారో ఒకసారి మీరందరూ గమనించాలని ప్రజాముఖంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, ఇది ఏ ఒక్కరిది కాదు, ప్రజాధనం ఇది. ఈ ప్రజాధనం లూటీ జరుగుతుంది ఈరోజు, అందరూ కూడా ఖండించాలి. రానున్న 2024 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ సూపర్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అఖండ ప్రజాకీతో గెలిపించి ఇది అక్కడ అక్రమ కట్టడాలు అనేవి కూడా ఆపు చేస్తామని సమాధానంగా తెలియజేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.